హలో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ గర్ల్ మెహరీన్. సో ఈరోజు నేను మన వీడియోలో మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ పార్ట్ 2 చూపిస్తున్నాను. పార్ట్ 1 నేను ముందే ఒక వీడియో చేసి ఉన్నాను. సో కావాలంటే అది కూడా చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మన వీడియోలో నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేయబోతున్నానండి. సో ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తాను మీకు నాకు బీడ్స్ జ్యువెలరీ ఏవేవి ఉన్నాయి అనేది. సో ఇది చూసారా, ఈ నెక్ పీస్ చాలా చాలా బాగుంటుందండి, చాలా క్లాసీ అండ్ యునీక్గా ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఏ ఏజ్ టైప్ వాళ్ళన్నా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ అనమాట, ఇది హెవీగా మనకి గొంతుకి కసిరినట్టు అలా ఉండదు, చాలా నీట్గా బాగుంటుంది. సో ఈ చోకర్ మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వేసుకోకపోయినా కూడా చిన్న చిన్న బర్త్డేస్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పటికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా క్లాసీ లుక్ ఇస్తుందండి. ఇది వేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఎక్కడైనా పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడండి తప్పకుండా. సో ఇక్కడ చూసారా, పూసల లైన్స్ మనకి 4 వచ్చాయండి. జస్ట్ సింపుల్గా కింద డాలర్కి మనకి ఇలా వచ్చింది. సో కింద మాత్రం మనకి 4 బీట్స్ వచ్చి, 5 బీట్స్ వచ్చి దాని కింద మువ్వలు వచ్చాయి. జస్ట్ వెనక హుక్ ఇచ్చారనమాట. సో అంతే, వెరీ సింపుల్గా ఉంటుందండి. ఇది ఈ నెక్లెస్ నాకు 10 గ్రామ్స్ పడిందండి, 10 గ్రామ్స్లో నేను చేయించుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నెక్స్ట్ జ్యువెలరీ చూపించబోతున్నానండి. ఇది నా నెక్స్ట్ జ్యువెలరీ అండి, ఇది కూడా నల్ల పూసలది అనమాట. ఇదంతా నల్ల పూసలు, మధ్యలో గోల్డ్ పూసలు వస్తాయి. సో ఈ నెక్లెస్ కూడా చాలా చాలా బాగుంటుందండి, వెరీ లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్. అసలు మనం వేసుకున్నామన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదండి, కానీ నెక్కి వేసుకున్నప్పుడు హెవీగా చూడడానికి చాలా బాగుంటుంది. సో మీరు చూసారు కదా, జస్ట్ ఇది జాలి డిజైన్ అనమాట, నెట్ డిజైన్ అంటారు కదా, సో ఆ డిజైన్ అనమాట. సో ఇదంతా అల్లికలాగా వస్తుందన్నమాట మన నెక్ పీస్ అంతా కూడా. నేను వేసుకున్న పిక్ యాడ్ చేస్తానండి, అన్నిటికీ కూడా యాడ్ చేశాను, మీరు చూడండి. మీకు వేసుకున్నప్పుడు చూస్తే తెలుస్తుంది బాగా, ఇలా చూడడం కంటే కూడా. సో అందుకని నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వస్తుందండి, కింద ప్రతి ఒక్కదానికి లింక్ దగ్గర గోల్డ్ మూవ్ వస్తుంది, అండ్ కింద మనకి మళ్ళీ గోల్డ్దే ఒక 5 పూసలు అలా వస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్లెస్ నాకు 6 గ్రామ్స్కి నేను తెచ్చుకున్నానండి షాప్లో, గోల్డ్ షాప్లో. సో నెక్స్ట్ నేను చూపించబోయేది సేమ్ బ్లాక్ కలర్ లాంటిదే, బట్ ఇది గ్రీన్ కలర్ అనమాట. కింద ముత్యాలు వస్తాయి, అంతే డిఫరెన్స్ రెండు నెక్లెసెస్కి. నేను షాప్లో చూసినప్పుడు చాలా కలర్స్ ఉన్నాయండి, అంటే రెడ్ గ్రీన్ కలిసి అలా చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో. బట్ నాకు గ్రీన్ చాలా బాగా అనిపించి నేను తీసుకున్నాను, కెంపులు పచ్చలు అంటారు కదా, సో పచ్చల నెక్లెస్ లాగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. సో ఇక్కడ ముత్యాలు కింద ఒక్కొక్క ముత్యం వచ్చి పైన మనకి అల్లిక డిజైన్ యాజ్ యూజువల్ వచ్చింది. సో బాగా అనిపించి తీసుకున్నాను. సో దీని వెయిట్ 4 గ్రామ్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే వెయిట్ తక్కువైనా కూడా మనకి చూడడానికి ఒక హెవీ నెక్లెస్ లాగా కనిపిస్తుంది చూడడానికి, బట్ మనం వేసుకున్నప్పుడు మాత్రం లైట్ వెయిట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. మనం మార్నింగ్ నుంచి డైలీ వేర్లో కూడా వేసుకోవచ్చు అనమాట, అది దీనికి ఉన్న ప్లస్ పాయింట్. సో ఇది అనమాట నా 3rd నెక్లెస్, నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ ముత్యాల హారం అండి. ఈ హారం నా ఫేవరెట్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి ఉంది నాకు దగ్గర ఈ హారము. చాలా చాలా బాగుంటుందండి, వేసుకుంటే చాలా చాలా యునీక్ క్లాసీ లుక్ ఇస్తుంది అసలు వేసుకున్నప్పుడైతే. దీని డాలర్ చూసారా ఎంత యునిక్గా ఉందో, చాలా బాగుంటుందండి. అంత ముందు చేయించుకున్నా కూడా ఇప్పటికీ ఈ డిజైన్ పాత పడలేదు, అంత ట్రెండీలో ఉంది. ఇది నాకు వచ్చి నేను ఇది చేయించుకున్నదండి, రెడీమేడ్ అయితే కాదు. 20 గ్రామ్స్ అనమాట ఈ హారం అంతా కూడా. సో ఇదంతా కూడా ముత్యం హారంకి ఎలా వస్తుందంటే 3 లైన్స్ వస్తాయి, మధ్య మధ్యలో నాట్స్ వస్తాయి అన్నమాట, గోల్డ్ నాట్స్ వస్తాయి. ఇదంతా కూడా ముత్యాలు పైవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో చాలా బాగుంటుందండి ఈ నెక్లెస్ కూడా.
మెయిన్ దీనికి నాకు ఎక్కువ ఇష్టం ఉండేది డాలర్ అన్నమాట. డాలర్ చాలా బాగుంటుంది. ఫైవ్ ఫైవ్ నాట్స్ వచ్చాయండి. కావాలంటే మనం ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఫైవ్ అయితే సరిపోతే. ఇక్కడ నుంచి నెక్ నుంచి వస్తే పిక్ యాడ్ చేశాను, చూసారా? సో ఇవి అండి నా జ్యువెలరీ కలెక్షన్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.